భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అంబేద్కర్ నగర్లో అంగన్వాడీ స్కూల్కి వెళ్లే దారిలో సీసీ రోడ్డు వేసి 3 సంవత్సరాలైన డ్రైనేజ్ క్లోజ్ చేయకుండా ఓపెన్గా ఉంచడంతో అటుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న గర్భిణీ స్త్రీలు పిల్లలు డ్రైనేజీ దాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఈ డ్రైనేజీని కాంక్రీట్తో మూసివేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. అంబేద్కర్ నగర్ సెంట్రల్తో అంగన్వాడికి వెళ్ళే దారిలో సీసీ రోడ్డు పోసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి డ్రైనేజీ పైన బిల్ల లేక అంగన్వాడికి వెళ్ళే పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈవో గారు, సర్పంచ్ గారు మా యొక్క ఈ సమస్యను గుర్తించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.